కథ పేరు మూడు సూచనలు. మహేంద్రపురాన్ని ఏలిన మార్తాండవర్మ వద్ద ఉన్న మంత్రులలో మణిమంతుడు హెచ్చు సూక్ష్మబుద్ధి కలవాడని తోచి రాజు అతన్ని ప్రధానమంత్రిగా నియమించ నిశ్చయించాడు. అయితే శుక్రుడు అనే మరొక మంత్రి రాణిగారికి దగ్గర బంధువు. అందుచేత రాణి రాజుతో శుక్రుడు మణిమంతుడి కన్నా ఏ విధంగానూ తీసిపోడు, అతను చాలా బుద్ధిమంతుడు, అందుచేత శుక్రుణ్ణే ప్రధానమంత్రిగా వెయ్యండి అన్నది. మణిమంతుడి కన్నా శుక్రుడు బుద్ధిశాలి అని నిరూపణ అయితే అలాగే చేస్తాను అన్నాడు రాజు. ఇంతలో ఒక సమస్య రాజుగారి దాకా వచ్చింది. పురప్రముఖుడైన కోటీశ్వరుడికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది. ఆమెను చేసుకుంటామని ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు. ముగ్గురు అన్ని విధాలా యోగ్యులే. పైగా వారు ముగ్గురు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. ఒకే వయస్సు, అందచందాలు గలవాళ్ళు. ఆ ముగ్గురిలో హెచ్చుతగ్గులు నిర్ణయించటం తనకు సాధ్యం కాక కోటీశ్వరుడు వారి గురువును అడిగాడు. గురువుగారు నోటితో పలానా వాడు అధికుడు అని చెప్పక సూచనప్రాయంగా ముగ్గురు శిష్యులకు 3 వస్తువులు ఇచ్చి వాటిని బట్టి ఎవరు అధికుడో కోటీశ్వరుణ్ణే ఎన్నుకోమన్నాడు. ఆ వస్తువులు ఏమంటే మట్టి, ధాన్యపు గింజలు, నీరును. ఈ సూచనలను బట్టి ఆ యువకులలో తన కుమార్తెను మట్టి తీసుకున్నవాడికి ఇయ్యాలో, గింజలు తీసుకున్నవాడికి ఇయ్యాలో, నీరు తీసుకున్నవాడికి ఇయ్యాలో తేల్చుకోలేక తన సమస్యను కోటీశ్వరుడు రాజసభకు నివేదించాడు. రాజుగారు యువకులను సభకు పిలిపించి, మీరు ముగ్గురు గురువు నుంచి పుచ్చుకున్న వస్తువులలో ఏది శ్రేష్టమైనది అని వారిని అడిగాడు. మట్టి పుచ్చుకున్న యువకుడు, అన్నిటికీ క్షేత్రం మట్టి కదా, అది లేనప్పుడు బీజము నీరు నిరుపయోగం కనుక మట్టే శ్రేష్టమైనది అన్నాడు. గింజలు తీసుకున్న యువకుడు, ప్రాణికి బీజం ప్రధానం, వట్టి మట్టి నుంచి ఏమీ ఉత్పత్తి కాదు, అందుచేత గురువుగారు నాకు ఇచ్చిన గింజలే శ్రేష్టమైనవి అన్నాడు. నీరు తీసుకున్న యువకుడు, నీరు లేకపోతే క్షేత్రము బీజము కూడా వ్యర్థమే, అందుచేత నేను పుచ్చుకున్నదే అన్నిటికన్నా శ్రేష్టమైనది అన్నాడు. రాజు శుక్రుణ్ణి అతని అభిప్రాయం ఏమిటని అడిగాడు. నిస్సందేహంగా నీరే అన్నింటికన్నా ముఖ్యం అన్నాడు శుక్రుడు, మూడో యువకుణ్ణి బలపరుస్తూ. నువ్వేమంటావు అని రాజు మణిమంతుణ్ణి అడిగాడు. గురువుగారు ఈ యువకులకు ఇచ్చిన వస్తువులు పరీక్షించకుండా ఏమీ చెప్పలేను అని మణిమంతుడు నీటిని రుచి చూశాడు. నీరు ఉప్పగా ఉన్నది, అది ఎందుకు పనికిరాదు. గింజలు వేయించినవి, అవి నాటటానికి పనికిరావు. కానీ మట్టి శ్రేష్టమైనది. గురువుగారు తన శిష్యులకిచ్చిన వస్తువులలో మట్టి మాత్రమే శ్రేష్టమైనది, అది పుచ్చుకున్నవాడే శ్రేష్ఠుడని నిస్సందేహంగా గురువుగారి అభిప్రాయం అన్నాడు మణిమంతుడు. కోటీశ్వరుడి సమస్య తీరిపోయింది. అటు తర్వాత రాణి తన బంధువైన శుక్రుని గురించి రాజు వద్ద ఏనాడు ప్రస్తావించలేదు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.